మీరంతా కూడా యుఎస్ వెళ్ళారంటే చదువుకున్న వాళ్ళు. అవును, వెళ్ళారు కదా. రివ్యూ అనేది హిట్టింగ్ ఉంటుంది, దాని కింద రేటింగ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది. అవును, ప్లస్లు మైనస్లు ఉంటుంది. అంటే కేవలం ఆ రేటింగ్ నెంబర్ చూసి ఆగిపోతున్నారా సార్? లేకపోతే రివ్యూ మొత్తం హాఫ్ ఆఫ్ ది పీపుల్ నెంబరే చూస్తున్నారు సార్? అది నేను హాఫ్ ఆఫ్ ది పీపుల్ నెంబర్ చూసి టక్కని వేరే వెబ్సైట్ వచ్చేసి వాడిన నెంబర్ చూసి టక్కని వేరే వెబ్సైట్ నెంబరు లాస్ట్ లోనే ట్యాగ్ చూసుకుంటున్నారు. నెంబరు లాస్ట్ లోనే ట్యాగ్ లైన్ ఒకటి చూస్తారు, కింద ఏం పెట్టారు అనే ట్యాగ్ నెంబర్ చూస్తారు, లాస్ట్ లో ట్యాగ్ పెట్టారు. ఆ ట్యాగ్ అట్లీస్ట్ నెంబర్ తక్కువ ఉన్న ట్యాగ్ లైన్ బాగుందా, మేబీ ఒక ఛాన్స్ ఇస్తారు. వాడు రివ్యూ ఏం చదువుతున్నారు అంటే 2.25 2.5 జడ్జి చేయలేకపోతున్నావు. అవును, అదే కనుక మీరు మొత్తం చదివి ఉంటే అసలు తెలుస్తుంది. అప్పుడు మీకు ఒక సినాప్సిస్ వచ్చి సినిమా మీద మీకు ఒక ఐడియా వస్తుంది. సార్ అంత టైం పెట్టుకోవట్లేదు సార్, వాళ్ళు వెళ్ళిపోవాలనుకో. అంటే ఇంక నెంబర్ ఒకటి, ఇంకా కొన్నాళ్ళకైతే రివ్యూ రాయడం ఓన్లీ నెంబర్ ఇచ్చి. సార్ ఇప్పుడు యూట్యూబ్ ఏమవుతుంది, యూట్యూబ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, థంబ్నెయిల్ మీద బాగుందా బాగాలేదా రాసేస్తున్నారు సార్. బాగుంది అంటే అది ఓపెన్ కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఓపెన్ చేయట్లేదు అని చెప్పి వాళ్ళు రాయటం ఆపేసారు. ఓకే, మేము యుఎస్లో ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతను థంబ్నెయిల్ సినిమా బాగుంది అని పెట్టాడు. పెట్టం కానీ అది ఓపెన్ చేసి చెక్ చేయట్లేదు, అది 3 నిమిషాలే ఉంది సార్, అయినా కూడా చెక్ చేయట్లేదు బాగుంది అనగానే నాకు కావాల్సి వచ్చేసింది బాగుంది సినిమా అని. వాడు ఇప్పుడు బాగుందని పెట్టడు. ఓకే, కొందరు యూట్యూబర్లు వాళ్ళు తిడతనే ఉంటాడు, ఎన్ని ఏ సినిమా అయినా నచ్చవు ఆయనకి. ఆయనకి నచ్చింది అనుకో ఒక సినిమా, అదే ఎందుకు నచ్చిందా వీటికి నచ్చిందా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. కూర్చొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిందో లేదో అది వాళ్ళ వ్యక్తిత్వం. ఓకే, అట్లీస్ట్ జనాలు కదిలిస్తుంది కొన్ని కొందరు. అంటే అప్పుడు బేసిక్గా అది వెబ్సైట్లో ఉండి ఇంకో మాధ్యమం ఇంకో మీడియా ఉండండి, వాళ్ళది తప్పు కాదు, కేవలం ఆ నెంబర్ దగ్గరే ఆగిపోతున్నారు మీ అంతా. అవును, ఆ నెంబర్ దగ్గర ఆగిపోవడం వల్ల ఆ నెంబర్తో పాటు కంటెంట్ మొత్తం చూస్తుంటే అవును ఖచ్చితంగా ఈ 2.5 ఇచ్చినా కంటెంట్ బాగుంది. అవును, లేదు 2.75 ఇచ్చినా కంటెంట్ వీక్గా ఉంది అని వచ్చి మీకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. అవును సార్, ఆ ఐడియా తీసుకోవట్లా. తీసుకోవట్లేదు, ఎందుకంటే మీకు ఈ లాజిక్ చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ సిస్టమ్కి తీసుకోండి, పేరెంట్స్ అందరూ 100కి 100 రాకపోతే హట్ అయిపోతుంటారు. యాజ్ అ ప్రొడ్యూసర్స్గా మాకు కూడా నెంబరు ఓకే 100కి 100 వచ్చేదాని కోసం ట్రై చేస్తాం. కొన్ని సినిమాలు మంచి పేరు కోసం తెచ్చుకుంటాం, డబ్బులు రాకపోయినా అట్లీస్ట్ ఆ రేటింగ్ అనేది కనిపిస్తుంది. కానీ నేను వెరీ హానెస్ట్గా మాట్లాడుతున్నాను, కొన్ని రివ్యూలు ఎలా ఉన్నాయంటే ఈ సినిమా ఆడదేమో కమర్షియల్గా అని చెప్పి రివ్యూ తక్కువ వచ్చేస్తున్నాయి సార్. నాకు అది బాగా కంటెంట్ బాగుందా, ఇది థియేటర్లు ఆడదేమో అని అనేసుకొని రివ్యూ ఒక 0.25 తగ్గించేస్తున్నారు. నా అక్కడ సినిమాలు కొన్నిసార్లు అప్రిషియేషన్ కోసం తీసిన సినిమాలు అది రివ్యూ వస్తుందేమో అని అనుకున్నా కూడా రావట్లేదు. అంటే దానికి తప్పు రేటర్స్ కూడా ఉంటుంది. అవును, నేను అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక రివ్యూ రావడైనా 2.7 వచ్చి, ఇప్పుడు మీ చిన్న సినిమా చాలా బాగుంది, చాలా బాగా కంటెంట్ తీశారు, బాగా తీసి మీకు మంచి రేటింగ్ ఇచ్చాడు, బట్ థియేటర్లో జనాలకి నచ్చలేదు అనుకో, వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు ఏమన్నా మొదలుతారండి, రే నువ్వు దానికి ఎంత ఇచ్చారా, అక్కడ 10 రూపాయలు రాలేదు థియేటర్లో. అదే సార్, అది మెల్లగా అలవాటు పడుతుంది సార్. కమర్షియాలిటీకి కంటెంట్కి సంబంధం లేదు సార్. ఓకే, అది ఎప్పుడైతే రీడర్స్ అంటే వాళ్ళు అన్నారని చెప్పి మనం పట్టించుకోకూడదు సార్. ఓకే, పట్టించుకోవాలి. అని నేను చెప్తున్నా ఇలాంటి ఒక రకం, మీరు ఇందాక వాళ్ళకు డోలమైన స్థితికి వెళ్తున్నారు. నేను మీ దానికి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. మనమంతా సినిమా అయింది సార్. ఓకే, థియేటర్లో కంటెంట్ చేయాలి, మీరు 3.5 రేటింగ్ ఇచ్చారు. ఓకే, నేను చాలా మెచ్చుకున్నాను. 3.5 ఇచ్చారు సార్, మహానటికి 4 ఇచ్చారు మీరు. ఓకే, మనమంతా 3.5 ఇచ్చారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను నాకు తెలుసు అదే ఆంథాలజీ ఫిల్ము మీకు బాగా నచ్చింది, 3.5 రేటింగ్ ఇచ్చారు, కానీ థియేటర్లో ఆడుతుందా అంటే నాకు తెలియదు. కానీ కంటెంట్ చూసి బాగా ఇచ్చారని, కానీ జనాలు ఏమన్నా పబ్లిక్ ఇప్పుడు కూడా అది చూపించి మనమంతా అని అందరు మాట్లాడతారు. ఓకే, విచ్ ఇస్ రాంగ్ అని ఎన్నిసార్లు చెప్పారు. మళ్ళీ సినిమా తీయడం లేకుండా అదే అంటాను, అలా మంచి సినిమా, మంచి సినిమా సార్, అది చాలా మంచి సినిమా, మంచి సినిమా. సో మంచి సినిమాకి నిజంగా ప్రోత్సహిస్తే అవి చూసి ఇంకో ప్రొడ్యూసర్ డబ్బులు పోయినా ఆనందపడతాను సార్. మరి మీ లెక్క ప్రకారం ఆ నెంబర్ చూసి వెళ్ళిపోవాలి కదా? వెళ్ళిపోవాలి సార్, ఆ నెంబర్ చూసి వెళ్ళాలి. ఓకే, కొన్ని ఇప్పుడు అప్పట్లో ఒకటి ఉండేవాడు ఉంది సార్ సినిమా, దానికి కూడా మీరు 3.25 ఇచ్చారు. ఓకే, దానికి కూడా ఎవరు రాలి యుఎస్కి. ఓకే, కొన్ని సినిమాలు సార్ హైప్ని బట్టి దాని తర్వాత రిలీజ్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్పట్లో ఉండేవాడు 10 థియేటర్లో 12 థియేటర్లో తిరిగింది, ఆ 3 డేస్ జనాలకి ఇంకా రీచ్ కాకపోతే మీ 3.25 ఇచ్చినా ఆ ప్రమోషన్ అలా వర్కౌట్ అవ్వలేదు అంటే తెలియదు సార్. కొన్ని ఎందుకు వర్కౌట్ అవ్వో వీ డోంట్ నో. అది ఓకే, ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ద నెంబర్, ఇట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ మౌత్, ఇట్ రీచెస్ ద ఆడియన్స్. మేబీ ఆ జానర్, ఇప్పుడు మనమంతా అనే జానర్ ఇస్ అన్ ఆంథాలజీ జానర్, అది థియేటర్కి వర్కౌట్ అవుతుంది తెలియదు సార్. యాజ్ అ కంటెంట్ వైజ్ ఇట్స్ అ గుడ్ కంటెంట్, మీరు బాగా ఇచ్చారు నేను ఒప్పుకుంటాను.